హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు టెక్ టిప్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు యాడ్సెన్స్ లో కనుక చూసినట్లయితే మీకు యాడ్సెన్స్ లో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే షో అవుతుంది కావచ్చు. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే విగ్నెట్ యాడ్ షో ఆన్ డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి 3 నవంబర్ నుంచి ఈ షో కాబోతున్నాయి అని చెప్పేసి మనకు అక్కడ ఒక నోటిఫికేషన్ అయితే ఫ్లాష్ అవుతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవరెవరికి అప్లికబుల్ కాబోతుంది, దీనివల్ల ఎర్నింగ్ అనేది పెరగబోతుందా తగ్గబోతుందా, దీనివల్ల మన యాడ్సెన్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఈరోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందైతే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేయబోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడొక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్ని చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ ఇప్పుడు టాపిక్లో వచ్చేసినట్టయితే మీరు యాడ్సెన్స్లో కనుక చూసినట్టయితే గత వారం రోజుల నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఫ్లాష్ అవుతుంది, విగ్నెట్ యాడ్ షోస్ ఆన్ డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి అవి 3 నవంబర్ నుంచి షో కాబోతున్నాయి అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే ఫ్లాష్ అవుతుంది అనమాట. సో ఇది మనకు ఎక్కడ ఫ్లాష్ కాబోతుంది, అసలు ఈ అప్డేట్ ఏంటని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్స్లో చూసే ఉంటారు, ఎవరైనా ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేసినప్పుడు అందులో మీరు చూసినట్టయితే మనకు మొబైల్ స్క్రీన్లో ఫుల్ యాడ్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఎక్కడో ఒక దగ్గర క్రాస్ ఆప్షన్ కనిపిస్తుంది, మనం దాన్ని కట్ చేసినట్టయితే ఆ యాడ్ వెళ్ళిపోతుంది, తర్వాత వెబ్సైట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మన మొబైల్ కోసం అయితే ఈ విగ్నెట్ యాడ్స్ అనేవి రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి సక్సెస్ఫుల్గా వర్క్ అయితే అవుతుంది అనమాట. సో అదే విధంగా ఎవరైనా ఆ వెబ్సైట్స్ని మొబైల్లో కానీ లేకపోతే డెస్క్టాప్లో అంటే ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఎవరైనా డెస్క్టాప్ మోడ్లో చూస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఫుల్ స్క్రీన్ యాడ్ అయితే కనిపించేది కాదనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే మనకు ఆ డెస్క్టాప్ మోడ్లో అంటే వాళ్ళు మొబైల్ ఓపెన్ చేసినా సరే ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా సరే ఆ డెస్క్టాప్ మోడ్ ఉంటుంది కదా, దానిలో కూడా ఫుల్ స్క్రీన్ యాడ్స్ అనేవి రాబోతున్నాయని చెప్పేసి చిన్న నోటిఫికేషన్ యొక్క మీనింగ్ అనమాట. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్ ఏదైనా వెబ్సైట్ని మీరు డెస్క్టాప్ మోడ్లో ఆన్ చేసినా సరే లేదా ల్యాప్టాప్లో మీరు ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేసినా సరే అక్కడ ఫుల్ స్క్రీన్ యాడ్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీనివల్ల మనకు రెవెన్యూ పెరుగుతుందా తగ్గుతుందా అని మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటారు, యూట్యూబ్ వీడియోస్లో మీరు చూసినట్టయితే కొన్ని స్కిప్పబుల్ యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే మనం వేరే వాళ్ళు ఏదైనా వీడియోని ఓపెన్ చేయగానే అక్కడ ఒక యాడ్ వస్తుంది, అక్కడ మనకు వెంటనే స్కిప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది 4 సెకండ్స్ 5 సెకండ్స్ తర్వాత. దీనివల్ల మనకు మంచి ఇన్కమ్ అయితే యూట్యూబ్లో చూడడానికి కనిపిస్తుంది అనమాట. సో అదే విధంగా మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్స్ రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యాడ్సెన్స్కి సంబంధించి అన్నమాట ఇది. ఇదే విధంగా మీరు వెబ్సైట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వెబ్సైట్స్ ఉన్న వాళ్ళకి యాడ్సెన్స్ ఉంటుంది కదా, సో అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో వాళ్ళ వెబ్సైట్ని కనుక ఎవరైనా విజిట్ చేశారనుకోండి, అది మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఫుల్ స్క్రీన్ యాడ్ అయితే వాళ్ళకి కనిపించడం జరుగుతుంది. క్లిక్ చేసిన తర్వాతనే వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ కాగలుగుతారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు ఒక వెబ్సైట్ ఉన్నట్టయితే మీరు మీ వెబ్సైట్లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత మాత్రమే మీ వెబ్సైట్లో ఇటువంటి యాడ్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. సో ఆ చిన్న సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మీరు యాడ్సెన్స్లో కనుక చూసినట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో యాడ్స్ అని చెప్పేసి ఒక కాలం కనిపిస్తుంది కదా, మీరు యాడ్స్లోకి వెళ్ళినట్టయితే అందులో ఆటో యాడ్స్ మాన్యువల్ యాడ్స్ అని చెప్పేసి మనకు కొన్ని కాలమ్స్ కనిపిస్తాయి. మీ యాడ్సెన్స్లో కంపల్సరిగా ఆటో యాడ్స్ని ఆన్ చేసుకున్నట్టయితేనే ఈ విగ్నెట్ యాడ్స్ అనేవి డెస్క్టాప్ మోడ్లో కూడా అప్లికేబుల్గా రాబోతున్నాయి అనమాట. సో మీరు కంపల్సరిగా మీ వెబ్సైట్లో ఆటో యాడ్స్ని ఆన్ చేసి ఉండాలి, అప్పుడు మాత్రమే మీ వెబ్సైట్ని వేరే వాళ్ళ డెస్క్టాప్ మోడ్లో ఆన్ చేసినట్టయితే ఈ విగ్నెట్ యాడ్స్ అనేవి ఫుల్ స్క్రీన్లో రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు మంచి ఎర్నింగ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా మాట్లాడుకున్నట్టయితే దీనివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు మీ వెబ్సైట్లో ఆటో యాడ్స్ని యూజ్ చేయకుండా మాన్యువల్ యాడ్స్ని యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్ని డిస్మిస్ కూడా చేయొచ్చు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఇది పెద్ద నోటిఫికేషన్ ఏం కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఏం సంబంధం లేదు, నాకు తెలిసి వెబ్సైట్స్ ఉన్న వాళ్ళకే. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.